జాగర్లముడి శివాని మహిళా బృందం ఆధ్వర్యంలో పాతపట్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ కలమఠ వెంకటరమణమూర్తి సమక్షంలో పాతపట్న నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన ఎన్ఆర్ఐ టీడీపీ యుఎస్ఏ కోఆర్డినేటర్ శ్రీ కోమటి జయరాం, శ్రీ గొంప కృష్ణ, శ్రీ గోకుల్ రచ్చిరాజు, శ్రీ దొడ్డపనేని శ్రీకాంత్, తేదీప రాష్ట యువత కార్యదర్శి శ్రీ సంజీవని, శ్రీ శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కలమఠ సాగర్ మరియు పాతపట్న నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి పాతపట్నం రావడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మా మహిళా సోదరులు చెప్పినట్టు తప్పకుండా ఈ కార్యక్రమం అనేది, ఈరోజు మనం ప్రారంభించుకోబోయే కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దాకా, మళ్ళా అన్నా క్యాంటీన్లు రీఇన్స్టేట్ ఈ స్టేట్లో అయ్యే వరకు కూడా ఈ ఎన్ఆర్ఐ మహిళలు దిగ్విజయంగా దీన్ని నడపటం కోసం నిర్ణయిస్తున్నారు. కాబట్టి దాంట్లో మీరు ఏ రకమైన సందేహం అవసరం లేదు. ఇక ముఖ్యంగా మేమందరం కూడా ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. మాకు అత్యంత సన్నిహితుడు కృష్ణ గొంప. మా అందరితో కలిసి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ఉత్తరాంధ్రలో చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఎంతో ఆపి ఆహ్వానాన్ని బట్టి మీ అందరి అభిమానాన్ని కూడా కృతజ్ఞులై ఉంటాం. సో అక్కడి నుంచి మమ్మల్ని తీసుకొస్తున్నప్పుడు కలమట వెంకటరమణ గారు చెప్తున్నారు, ఏంటి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, వైద్యం విద్య ఈ రెండు మాకు కావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా వారి కుటుంబ చర్యలు కూడా చూస్తే గత రెండు తరాలుగా వాళ్ళంతా ప్రజాసేవకు అంకితమై హక్కుల నిరీక్షలు తీసేస్తున్నారు. అదేవిధంగా వారి ఉత్తరాధ్వర్యం సాగర్ కూడా అతి త్వరలో ఈ మాత్ర కార్యక్రమానికి అంగీకరించాలని కూడా కోరుకుంటున్నానని సభకుంటున్నారు. అయితే ఇక జయరాం గారి గురించి చెప్తే, ఆయన ఎప్పుడైతే ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ ఇప్పుడు నార్త్ అమెరికా కట్టగానే మా అందరితో కూర్చొని, అంటే మేమందరం ఒక సాయంత్రం ఏంటంటే అడిగి వెళ్తున్నాడు, మాకు ఎవరికి రాజకీయ ఆకాంక్షలు అభిలాషలు ఏమి లేవు, కూర్చున్న తర్వాత మా అభిప్రాయాన్ని ఆయన పారద్రోడారు. ఏ రకంగా అసలు రాజకీయం అంటే మేము వేరేగా చూడకండి, మన దగ్గర నుంచి అభివృద్ధి వైపు దృష్టిని మళ్ళించడానికైనా మన వంతు మన కృషి చేయడానికైనా సార్ రాజకీయం వేసి వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ అని చెప్పి చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు, సో మహిళా సాధికారత అనే విషయం వచ్చినప్పుడు, అప్పుడే మహిళా దినోత్సవం జరుగుతున్నప్పుడు ప్రచారం చెప్తూ మొట్టమొదట, అంటే ఇది తెలుగుదేశం భావజాలంలోనే అంతర్గతమైనటువంటి విషయం అండి చెప్తున్నాను. ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ ఉదయం 12 గంటల నుంచి 2 గంటల వరకు మీకు అన్న క్యాంటీన్ ఉంటుంది. మీరే రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరు వచ్చినా మనం పట్ల అన్నం మీకు పెట్టే పరిస్థితి ఇక్కడ ఎన్ఆర్ఐ టీడీపీ మహిళా విభాగం నుంచి, జయరాం గారి నుంచి మనకి ఇక్కడ ఏర్పడ్డది. మీరు పేద ప్రజలకి మీరు మౌతుడు మౌతు కూడా మీరు పెట్టండి, చెప్పండి మన గ్రామాల్లో, మన పార్టీకి కూడా అది డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే మనం పట్టిన అన్నం పెడుతున్నాం. ఉదయమే సీఏ అడిగాడు ఎవరు మన ఢిల్లీకి ఫోన్ చేసి, అన్న క్యాంటీన్ పెడతాడంటే పెర్మిషన్ అంటండి, పెర్మిషన్ ఏదో మాట అందిస్తాడండి, పెర్మిషన్ కమిషన్ పెట్టడం మీ ఇష్టం చేసుకోవచ్చు చెప్పేశాడు. అయితే అదే సీఐ మళ్ళీ ఫోన్ చేసి అది మన సంచార మొబైల్ అట పర్వాలేదు నేను చెప్తున్నాడట. అంటే అన్నా క్యాంటీన్ పెడతామన్నా అడ్డుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఒకటి, పేదవాడికి పట్టిన అన్నం పెట్టడానికి అడ్డుకున్న ఏ ప్రభుత్వమైనా పనికి రాకుండా పోతే పిలి పుకసించిపోతే తెలియజేస్తున్నాను. నేను మనమేమి ఆ డబ్బు ఇవ్వలేదు, ఎన్ఆర్ఐ మహిళా విభాగం నుంచి వస్తున్న డబ్బులు ఇవి, వాళ్ళ చేతులతో పెడుతున్న డబ్బులు. ఆ డబ్బులను అడ్డుకోవడానికి వీడాడు ఎవడొచ్చినా, ఒకవేళ ఆ పరిస్థితులు వస్తే ఎంతైన పాతపట్నం నియోజకవర్గం ఇక్కడికి పాతపట్నం రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం అందరం కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భాన్ని పిలిపిస్తాను నేను. అయితే ఇది ఒక వంతు,
పైగా పేదరికం కూడా పుట్టిన ముద్రల అవసరం ఎమర్జెన్సీ అయినా మనం 5 రూపాయలతో కూడా కడుపు నింపుకోవచ్చు. అన్న క్యాంటీన్ అంటే నేను అనేది చాలా తర్వాత చాలా రోజుల తర్వాత విసి చూసాను. కడుపు నిండా ఉంది, బాగుంది, సూపర్ అనిపించింది.